మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదా సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ హసత ఫ్రమ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఇవాల్టి క్లాస్లో మనం టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు అ సర్కిల్ అనే చాప్టర్లో ఇంకొన్ని స్టేట్మెంట్స్ నేర్చుకుందాము. మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ 2తో స్టార్ట్ చేద్దాం. ఇన్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్, అ కార్డ్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ దాట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద స్మాలర్ సర్కిల్. రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే రెండు సర్కిల్స్ యొక్క సెంటర్ సేమ్ ఉంటుంది. సో చూడ్డానికి ఎలా ఉంటుందంటే పెద్ద సర్కిల్ లోపల ఇంకొక చిన్న సర్కిల్ ఉన్నట్టు ఉంటుంది. ఈ సర్కిల్స్ని మనం C1 ఇంకా C2 అని అనుకుందాం. పెద్ద సర్కిల్ పేరు C1, చిన్న సర్కిల్ పేరు C2. అయితే అ కార్డ్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ దట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ స్మాలర్ సర్కిల్. మన బిగ్గర్ సర్కిల్కి అంటే C1కి చాలా కార్డ్స్ ఉంటాయి కదా. ఈ కార్డ్స్లో మనం ఒక కార్డ్ని కన్సిడర్ చేస్తున్నాము, అది C2ని టచ్ చేస్తుంది. అంటే మనం C1కి ఏ కార్డ్ని అయితే కన్సిడర్ చేస్తున్నామో అది C2కి టాంజెంట్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. కార్డ్ పేరు మనం AB అని అనుకుందాం. దిస్ కార్డ్ ఈజ్ బైసెక్టెడ్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ స్మాలర్ సర్కిల్. ఇది మన స్టేట్మెంట్. బైసెక్టెడ్ అంటే ఏంటి? AB అనే కార్డ్ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P, మిడ్ పాయింట్. ఇది మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ టు ప్రూవ్ AP ఈజ్ ఈక్వల్ టు BP. మనం ఇక్కడ సర్కిల్స్కి, పాయింట్స్కి, ఇంకా కార్డ్కి ఇచ్చిన పేర్లని రాసుకుందాం. సో ఫస్ట్ లెట్ ద బిగ్గర్ సర్కిల్ బి C1 అండ్ స్మాలర్ సర్కిల్ బి C2. నెక్స్ట్ AB ఇస్ కార్డ్ ఆఫ్ C1 దట్ టచెస్ C2. ఇది మనకి క్వశ్చన్లోనే ఇచ్చారు. హెన్స్ AB ఇస్ టాంజెంట్ టు C2 విత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. ఇప్పుడు మనం AP ఈజ్ ఈక్వల్ టు BP అనేది ప్రూవ్ చేయడం కోసం కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకోవాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ OPని జాయిన్ చేయాలి, నెక్స్ట్ జాయిన్ OA అండ్ OB. ఇక్కడ ఓపీ అనేది ఏంటి? ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్ C2. అలాగే OA ఇంకా OB ఏమో రేడియై ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ C1. సో జాయిన్ ఓపీ, OA అండ్ OB. ప్రూఫ్. మనం థియరం 9.1లో ఏం నేర్చుకున్నాము? టాంజెంట్ డ్రాన్ టు ఎనీ సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది రేడియస్ పాసింగ్ త్రూ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇప్పుడు మనకి C2కి AB అనే టాంజెంట్ ఉంది. సో AB అనే టాంజెంట్కి పర్పెండిక్యులర్ రేడియస్ ఏది? OP, సిన్స్ దట్ ఈస్ ద రేడియస్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P. అంటే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? OP ఈజ్ పర్పెండిక్యులర్ టు AB. దట్ ఇంప్లైస్ యాంగిల్ OPA అండ్ యాంగిల్ OPB ఆర్ 90 degrees. సో ఇక్కడ మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, ట్రయాంగిల్ OPA అండ్ ట్రయాంగిల్ OPB. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? AP ఈజ్ ఈక్వల్ టు BP అని. ఈ AP ఇంకా BP అనేవి ట్రయాంగిల్ OPA ఇంకా ట్రయాంగిల్ OPB కి సైడ్స్. సో AP ఇంకా BP ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి మనము మనకు వచ్చిన రైట్ ట్రయాంగిల్స్ని కాంగ్రూయెంట్ అని ప్రూవ్ చేసి కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పచ్చు. సో ట్రయాంగిల్ OPA ఇంకా ట్రయాంగిల్ OPB మనము కాంగ్రూయెంట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ యాంగిల్ OPA ఇస్ ఈక్వల్ టు యాంగిల్ OPB ఇస్ ఈక్వల్ టు 90 degrees, మనం ఇందాకే చూసుకున్నాం. నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్కి OP అనే సైడ్ కామన్ ఉంది.
Hence, OP is equal to OP. OA inka OB anevi radii of circle C1. Radii of a circle rendu equal untai kada. So, manaki hypotenuse of both the triangles equal ostunnai. OA is equal to OB. Aithe ikkada OPA is equal to OPB anedi right angle. OP is equal to OP anedi common side. Inka OA is equal to OB anedi rendu triangles ki hypotenuse lu equal. So by RHS congruency axiom, triangle OPA is congruent to triangle OPB. Triangle OPA is congruent to triangle OPB. ఇప్పుడు ఇవి కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి వీటిలో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ ఉంటాయని మనకు తెలుసు. పిఏ ఇంకా పిబి ఈ ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ పార్ట్సే కదా. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి అని. హెన్స్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. ఎలా? బై సిపిసిటీ, అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. PA is equal to PB ante deen artham enti? That means P is the midpoint of chord AB of circle C1. P midpoint ante P ee chord ni bisect chestundi ani manam cheppachu kada. Yes, so ikkada P ante enti? It is the point of contact of chord of the bigger circle to the smaller circle. That implies chord of the bigger circle that touches the smaller circle is bisected at the point of contact with the smaller circle. So manam ee statement ni prove chesamu. Ee statement ni prove cheyadaniki manam vaadina steps anitni malli ok sari revise cheskundam. Manamu statements inka theorems discuss chesetappudu kudurthe meeru kuda ok sari simultaneous ga naato paatu raaskondi. Ee circles vaatannitni perfect ga compass vaadi draw cheyalsina avasaram ledhu. Meeku inka better understanding kosam రఫ్ ఫిగర్స్ వేసుకునైనా నాతో పాటు మీరు కూడా రాసుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో వాట్ డు వీ హ్యావ్ టు ప్రూవ్? వీ నీడ్ టు ప్రూవ్ దట్ కార్డ్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ దట్ టచెస్ ద స్మాలర్ సర్కిల్ ఈజ్ బైసెక్టెడ్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద స్మాలర్ సర్కిల్. ఎప్పుడు? రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్లో. మనము సి వన్ ఇంకా సి టూ అనే రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ని కన్సిడర్ చేసుకుంటున్నాం. సి వన్ ఇస్ ద బిగ్గర్ సర్కిల్ అండ్ సి టూ ఇస్ ద స్మాలర్ సర్కిల్. వీటి రెండింటిది కామన్ సెంటర్ ఏమో ఓ. అయితే సి వన్ యొక్క కార్డ్ ఏదైతే సి టూని టచ్ చేస్తుంది దాన్ని మనం ఏబి అనుకుందాం, అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ పి. సిన్స్ ఏబి ఇస్ టచింగ్ సి టూ, ఏబి ఈజ్ ద టాంజెంట్ టు సి టూ. సెంటర్ ఓ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పికి మనం ఓపి అనే రేడియస్ వేసుకుందాం. అయితే టాంజెంట్ డ్రాన్ టు అ సర్కిల్ అట్ ఎనీ పాయింట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ పాసింగ్ త్రూ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మనకు తెలుసు. కాబట్టి మనకేమొచ్చింది? OP is perpendicular to AB. కాబట్టి యాంగిల్ OPA అండ్ యాంగిల్ OPB ఆర్ రైట్ యాంగిల్స్. హెన్స్ మనకి ఇక్కడ రెండు రైట్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, ట్రయాంగిల్ OPA అండ్ ట్రయాంగిల్ OPB. ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రూయెంట్ అని మనం RHS కాంగ్రూయెన్సీ యాక్సియమ్ వాడి ప్రూవ్ చేసాము. సో కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్ అని మనకు తెలుసు కదా. ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటున్న కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటి? సైడ్ ఏపి అండ్ సైడ్ బిపి. సైడ్ ఏపి ఇంకా సైడ్ బిపి కరస్పాండింగ్ పార్ట్స్ అని మనకి ఇక్కడ తెలుస్తోంది. హెన్స్ ఏపి ఈజ్ ఈక్వల్ టు బిపి అని మనం రాసుకుందాము. ఇప్పుడు ఏపి ఈజ్ ఈక్వల్ టు బిపి అంటే దీని అర్థం ఏంటి? ఏబి అనే కార్డ్కి పి ఈజ్ ద మిడ్ పాయింట్, అంటే పి ఈజ్ బైసెక్టింగ్ ద కార్డ్ ఏబి. And here P is the point of contact of chord of the bigger circle which is touching the smaller circle. Hence, point of contact of the chord of bigger circle which is touching the smaller circle is bisecting this chord. Manam statement ni prove chesesamu. Ippudu manam statement 3 ento chuddam. If two tangents AP and AQ are drawn to a circle with center O from an external point A, then angle PAQ is equal to 2 into angle OPQ is equal to 2 into angle OQP. ఈ యాంగిల్స్ మధ్యలో రిలేషన్షిప్ అర్థం చేసుకోవడం కోసం
మనం ఫస్ట్ ఫిగర్ ని వేసుకుందాం ఇది మన సర్కిల్ హావింగ్ సెంటర్ O ఇదేమో ఎక్స్టర్నల్ పాయింట్ A ఈ సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ A నుంచి రెండు టాంజెంట్స్ AP ఇంకా AQ ని మనం డ్రా చేయాలి ఇది ఒక టాంజెంట్ నెక్స్ట్ ఇదొక టాంజెంట్ స్టేట్మెంట్ లో మనకి టాంజెంట్ పేర్లు AP ఇంకా AQ అని ఇచ్చారు కాబట్టి మనం పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ ని P ఇంకా Q అని అనుకోవాలి ఫస్ట్ యాంగిల్ PAQ యాంగిల్ PAQ అంటే రెండు టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఇది నెక్స్ట్ యాంగిల్ OPQ అండ్ యాంగిల్ OQP యాంగిల్ OPQ ఇంకా యాంగిల్ OQP ని మనం ఈ ఫిగర్ లో చూపించాలంటే మనం ఫస్ట్ OP PQ ఇంకా OQ ని జాయిన్ చేసుకోవాలి సో సొల్యూషన్ లో స్టెప్ నంబర్ 1 జాయిన్ OP OQ అండ్ PQ PQ OP ఇంకా OQ సో ఇది మనకి యాంగిల్ OPQ ఇది యాంగిల్ OQP మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి యాంగిల్ PAQ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP అంటే ఈ యాంగిల్ PAQ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ విచ్ ఇస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP ప్రూఫ్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి రెండు టాంజెంట్స్ డ్రా చేస్తే ఆ రెండు టాంజెంట్స్ లెంగ్త్స్ ఈక్వల్ అని మనకి తెలుసు వి నో దట్ టాంజెంట్స్ డ్రాన్ టు అ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంగ్త్ దట్ ఇంప్లైస్ PA ఇస్ ఈక్వల్ టు QA ఇప్పుడు మనం ట్రయాంగిల్ PAQ ని అబ్జర్వ్ చేసుకుంటే ఆ ట్రయాంగిల్లో ఉండే సైడ్స్ ఏంటి PA AQ అండ్ QP PA ఇస్ ఈక్వల్ టు QA అంటే ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్లో మనకి రెండు సైడ్స్ ఈక్వల్ అని వస్తుంది ఒక ట్రయాంగిల్లో రెండు సైడ్స్ ఈక్వల్ అంటే ఆ ట్రయాంగిల్ని ఏమని అంటారు ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ PAQ ఇస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ PAQని మనం మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుందాం PA ఇస్ ఈక్వల్ టు PQ ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ ఈక్వల్ అని మనకి తెలుసు అంటే మన ట్రయాంగిల్ PAQలో AQకి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఏంటి యాంగిల్ APQ అలాగే సైడ్ APకి ఆపోజిట్ యాంగిల్ ఏంటి యాంగిల్ AQP యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి యాంగిల్ APQ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ AQP ఏదైనా ట్రయాంగిల్లో మూడు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే సమ్ ఎంత 180 డిగ్రీస్ సో మన ట్రయాంగిల్ PAQలో మూడు యాంగిల్స్ని యాడ్ చేస్తే అంటే యాంగిల్ APQ ప్లస్ యాంగిల్ AQP ప్లస్ యాంగిల్ PAQ ఇట్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇందాక మనం ఏం చూసాము యాంగిల్ APQ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ AQP అని దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం ఇంకా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180ని ఈక్వేషన్ నెంబర్ 2 అని అనుకుందాం సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 యాంగిల్ APQ ప్లస్ యాంగిల్ AQP ప్లస్ యాంగిల్ PAQ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ యాంగిల్ APQ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ AQP కదా సో యాంగిల్ AQP ప్లస్ యాంగిల్ AQP ప్లస్ యాంగిల్ PAQ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్
AQP plus AQP अंटे 2 into angle AQP. 2 into angle AQP plus angle PAQ is equal to 180 degrees. That implies 2 times of angle AQP is equal to 180 degrees minus PAQ. अंटे ये angle PAQ ने मनम right hand side की पंपिंग चाहिए. अंटे angle AQP is equal to ఈ న్యూమరేటర్లో ఉన్న 2ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే అది కాస్త 1/2 అంటే హాఫ్ అవుతుంది. హాఫ్ ఆఫ్ 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ పిఏక్యూ. హాఫ్ ఆఫ్ 180 డిగ్రీస్ ఎంత? 90 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ పిఏక్యూ. అయితే ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ యాంగిల్ ఏక్యూపి ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ హాఫ్ ఇంటూ యాంగిల్ పిఏక్యూ. ఈక్వేషన్ 1లో మనకి యాంగిల్ AQP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APQ అని వచ్చింది. సో దాన్ని మనం కలిపి రాసుకుంటే యాంగిల్ AQP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ. ఇది ఈక్వేషన్ 3 అని అనుకుందాం. మన ఫిగర్ని మనం మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వీ నో దాట్ టాంజెంట్ టు అ సర్కిల్ అట్ ఎనీ పాయింట్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ పాసింగ్ త్రూ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మన ఫిగర్లో మనకి రెండు టాంజెంట్స్ ఉన్నాయి, ఏపీ అండ్ ఏక్యూ. ఏపీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి, పి దగ్గర ఉన్న రేడియస్ ఏమో ఓపీ, హెన్స్ ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏపీ. అలాగే ఓక్యూ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏక్యూ. OP is perpendicular to AP ante angle OPA enta? It is equal to 90 degrees. Angle OPA manam malli draw chestunte chuddaniki ila undi. Idi Q. So angle OPA ni manam sum of angle OPQ and angle QPA ani express cheyachu. Angle OPQ plus angle QPA is equal to 90 degrees. దీన్ని మనం ఈక్వేషన్ 4 అని అనుకుందాం. OQ is perpendicular to AQ అంటే angle OQA is 90 degrees. మన ఫిగర్లో angle OQAని మనం మళ్ళీ వేసుకుంటే ఇలా ఉంటుంది. సో angle OQAని యాంగిల్ ఓక్యూపి ప్లస్ యాంగిల్ పీక్యూఏ అని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. యాంగిల్ ఓక్యూపి ప్లస్ యాంగిల్ పీక్యూఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది ఈక్వేషన్ 5 అని అనుకుందాం. ఈక్వేషన్ 3లో మనకి యాంగిల్ ఏక్యూపి ఇంకా యాంగిల్ ఏపీక్యూ వాల్యూస్ వచ్చాయి. సో ఆ వాల్యూస్ని మనం ఈక్వేషన్ 4 ఇంకా ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4లో మనకి యాంగిల్ క్యూపీఏ ఉంది. యాంగిల్ క్యూపీఏ అంటే యాంగిల్ ఏపీక్యూ. సో ఈక్వేషన్ 4ని మనం మళ్ళీ ఒకసారి రాసుకుందాం. యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ క్యూపీఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దీనిలో మనం ఈక్వేషన్ 3ని సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ ఓపీక్యూ ప్లస్ క్యూపీఏ బదులు 90 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఇంటూ యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇంకా రైట్ హ్యాండ్ సైడ్లో 90 డిగ్రీస్ని క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే యాంగిల్ ఓపీక్యూ మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ పిఏక్యూ is equal to 0. That implies angle OPQ is equal to half of angle PAQ. ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న 2ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే యాంగిల్ PAQ is equal to 2 times of angle OPQ.
మనం ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటి యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP సో ఇందులో మనం ఫస్ట్ పార్ట్ ని ప్రూవ్ చేసాము ఇప్పుడు సెకండ్ పార్ట్ ని ప్రూవ్ చేద్దాం సెకండ్ పార్ట్ ని ప్రూవ్ చేయడం కోసం సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 5 ఈక్వేషన్ 3 ఏమో యాంగిల్ AQP ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ ఈక్వేషన్ 5 ఏమో యాంగిల్ OQP ప్లస్ యాంగిల్ PQA ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వీటి రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి యాంగిల్ AQP అండ్ యాంగిల్ PQA ఆ రెండు మీనింగ్ ఒకటే సబ్స్టిట్యూట్ చేశాక యాంగిల్ OQP ప్లస్ 90 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ రెండు వైపులా 90 డిగ్రీస్ క్యాన్సిల్ సో రైట్ హ్యాండ్ సైడ్లో మనకి మిగిలేది జీరో యాంగిల్ OQP మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు జీరో దట్ ఎంప్లైస్ యాంగిల్ OQP ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ ఈ టూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తే యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP మనం ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్లో యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP అనే పార్ట్ని కూడా మనం ప్రూవ్ చేసేసాము ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకా ఈ ఈక్వేషన్ వీటి రెండింటినీ మనం కలిపి రాస్తే యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP మనం ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్ కూడా ఇదే కదా ఎస్ హెన్స్ థియరమ్ ఇస్ ప్రూవ్డ్ ఈ థియరమ్ కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ భయపడకండి నేను ప్రీవియస్గా చెప్పినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు కూడా రాసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ ప్రూఫ్లో స్టెప్స్ని మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఓ అనే సెంటర్ ఉన్న సర్కిల్ ఉంది ఈ సర్కిల్ మీదకి ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి AP ఇంకా AQ అని టాంజెంట్స్ డ్రా చేసాము అయితే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OPQ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ OQP ఇది ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ వీ నో దట్ టాంజెంట్స్ డ్రాన్ టు అ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ సో ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ AP అండ్ AQ ఆర్ ఈక్వల్ అంటే AP ఈజ్ ఈక్వల్ టు AQ ట్రయాంగిల్ APQలో రెండు సైడ్స్ AP ఇంకా AQ ఈక్వల్ అంటే ట్రయాంగిల్ APQ ఐసోసెలిస్ ట్రయాంగిల్ సో ఐసోసెలిస్ ట్రయాంగిల్లో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వలే అందుకని మనకి యాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ AQP అని వచ్చింది ట్రయాంగిల్ APQలో మనం మూడు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేసాం 180 డిగ్రీస్ ఈ మూడు యాంగిల్స్లో రెండు యాంగిల్స్ APQ ఇంకా AQP ఈక్వల్ కాబట్టి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ యాంగిల్ AQP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ APQ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ PAQ అయితే మన ఫిగర్లో మనకి రెండు టాంజెంట్స్ ఉన్నాయి AP ఇంకా AQ ఆ టాంజెంట్స్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ P ఇంకా Q దగ్గర రెండు రేడియై ఉన్నాయి OP ఇంకా OQ సో రేడియస్ OP ఇస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ PA కాబట్టి యాంగిల్ OPA ఇస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అలాగే రేడియస్ OQ ఇస్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ QA కాబట్టి యాంగిల్ OQA ఇస్ 90 డిగ్రీస్ అయితే యాంగిల్ OPAని మనం సమ్ ఆఫ్ యాంగిల్ OPQ అండ్ QPA అని రాసుకుందాం హెన్స్ OPQ ప్లస్ QPA ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అలాగే యాంగిల్ OQAని యాంగిల్ OQP ప్లస్ యాంగిల్ PQA అని రాసుకుందాం హెన్స్
OQP plus angle PQA is equal to 90 degrees. వీటిని ఈక్వేషన్ 4 ఇంకా 5 అని అనుకుందాం. అయితే మనకి ఇందాక వచ్చిన ఈక్వేషన్ 3ని ఒకసారి ఈక్వేషన్ 4లో ఇంకా ఒకసారి ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనం ప్రూవ్ చేయాల్సిన ఈక్వేషన్ మనకి వస్తుంది. ఇలా మనం ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్, ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్. మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.